అనకాపల్లి జిల్లా జనసేన అధ్యక్షులు పంచకల్ల రమేష్ బాబు నర్సీపట్నంలో పర్యటించారు. స్థానిక కృష్ణ ప్యాలెస్ లో జరిగిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి తీరుపైన అధికార పార్టీ నాయకులపైన విరుచుకుపడ్డారు. టీడీపీ జనసేన పార్టీలు కలిసి జిల్లాలో 15 స్థానాలు కైవసం చేసుకుంటాయన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీలో చేరిన వారిని రమేష్ బాబు కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి జిల్లా రూరల్ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత మొట్టమొదటిసారిగా నర్సీపట్నం వచ్చిన నాకు ఘన స్వాగతం చెప్పిన జనసేన శ్రేణులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి 4.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన మనం చూస్తా ఉన్నాం. దుర్మార్గమైన పాలన ఎన్నో ఆశలతో ప్రజలందరూ కూడా నమ్మి ఒక అవకాశం అన్న జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకుగా అంతకుముందు ప్రజాసేవలో లేకపోయినప్పటికీ అంతకుముందు జైలుకి వెళ్ళినప్పటికీ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు సంపాదించాడన్న జైలు జీవితం గడిపినా కూడా వాటన్నింటినీ పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి కొడుకుగా ఏమన్నా మంచి చేస్తాడేమో అని చెప్పి ఒక్క అవకాశం అన్నందుకు అవకాశం ఇస్తే ఆయన ఎన్నుకునే వరకు మనకు తెలీదు ఆ అవకాశం ఆయన కోసం అడిగాడు అని చెప్పి ప్రజల కోసం కాదు అని చెప్పి మరి 4.5 సంవత్సరాల నుంచి కూడా దోచుకోవటం దాచుకోవటం ల్యాండ్ శాండ్ వైను మైను ఏ వనరుల్ని వదలకుండా ఒక దొంగల దోపిడీలాగా ముఖ్యమంత్రి స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వైసీపీ శ్రేణులు ఈ రాష్ట్రాన్ని ఒక బందిపొట్టులాగా లూటి చేసిన విధానం ఈ 4.5 సంవత్సరాలు మనం చూసాం. మరి గతంలో నాకు కూడా ఒక 10 సంవత్సరాల రాజకీయ అనుభవం. 3 సార్లు కంటెస్ట్ చేశాను, 2 సార్లు ఎమ్మెల్యే చేశాను. రాజకీయాల్లో విధానపరమైన అభిప్రాయ భేదాలు ఉండేవి తప్ప కక్షలు కానీ కార్పణ్యాలు కానీ ఒక పార్టీ ఇంకో పార్టీతో మాట్లాడుకొని ఒక దౌర్భాగ్యమైన వాతావరణం కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రాలోనే ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా విధానపరమైన తెలంగాణ కావాలని అసెంబ్లీలో వాళ్ళు గొడవలు చేసినా కూడా బయటికి వెళ్ళేసరికి అన్నదమ్ములుగా కలిసి ఉండే పరిస్థితి చూసాం. ఒక్క ఈ వైసీపీ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల్ని ప్రతిపక్షాలని ఒక శత్రువుల్లాగా ఒక అంటరాని వాళ్ళలాగా వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు విలువలు లేవు కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కటం వాళ్ళని అరెస్టులు చేయటం వాళ్ళ గృహ నిర్బంధాలు చేయటం ఏ ప్రొటెక్ట్ చేయాలన్నా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల మీద మాట్లాడాలన్నా కూడా వాళ్ళని అనగదొక్కటం తప్ప ఇంకో కార్యక్రమం లేదు. ఏ ప్రతిపక్ష నాయకుడు కేసు లేని ప్రతిపక్ష నాయకుడు లేడు. ప్రజల తరఫున మాట్లాడిన ప్రతి నాయకుడిని కూడా కేసుల్లో ఇరికించడం ఇంత దౌర్భాగ్యమైన కక్షపూరితమైన ప్రభుత్వాన్ని మనం గతంలో ఎప్పుడు చూడలేదన్న విషయాన్ని కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉంటాను. ప్రజలకు కావాల్సింది ఇచ్చే 4 స్కీములు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. నాణ్యమైన జీవితం, చదువుకున్న వాడికి ఉద్యోగం ఇవ్వాలా, ఉపాధి ఇవ్వాలా. ఎప్పుడైనా ఈయన పాదయాత్రలో చెప్పాడు విశాఖపట్నం హైదరాబాదు విజయవాడ ఇలా డెవలప్ అవడం కాదు, అన్ని ప్రాంతాలనే డెవలప్ చేస్తాను. మరి ఏ ఇండస్ట్రీ తెచ్చావు ఈ నర్సీపట్నానికి అని అడుగుతున్నా, ఏ ఇండస్ట్రీ తెచ్చావు ఈ చోడవరానికి అని అడుగుతున్నా, ఏ ఇండస్ట్రీ తెచ్చి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చావు ఈ మాడుగులకు అని అడుగుతున్నా ఉన్నా. ఈ ప్రాంతాలన్నీ ఇలాగే ఉండాలా? మీ పప్పం గడుపుకుంటున్నారు, ఇక్కడ ఇసుక అమ్ముకుంటున్నారు, ఇక్కడ ఉన్న క్వారీల బిజినెస్ కానీ ఇది ఇక్కడున్న ల్యాటరేట్ కానీ అన్ని కొండల్ని కూడా అనకొండలై మీరు తినేస్తున్నారు తప్ప పేద ప్రజలకు ఏమన్నా
మీరు ఆటను తోముకోవడానికి మాత్రమే మీరు బ్రహ్మాండమైంది ఏజెన్సీలో కూడా మీరు రోడ్లు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ లారీలు మీకు తిరగటం కోసం, ఆ కాంట్రాక్టులన్నీ కూడా మీ కుటుంబ సభ్యులే చేస్తూ ఉన్నారు. ఈ దౌర్భాగ్యమైన వ్యవస్థ ముగియాలంటే రేపు 2024లో జరగబోయే ఎలక్షన్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తున్న ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. బ్రహ్మాండంగా అభివృద్ధి అంటే ఏంటో, ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఇండస్ట్రీస్ కట్టి ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు డెవలప్ చేసి నాణ్యమైన మెరుగైన జీవితాన్ని ఈ రెండు పార్టీలు కలిసిన ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, మరి ఇదంతా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గంలో కూడా మనం వస్తే ఏం చేస్తాం, వాళ్ళ దోపిడీ ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ పెద్ద ఎత్తున విచ్చేసి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.